రాజ్యసభ ఎన్నికలపై టీడీపీ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలే మమ్మల్ని అడుగుతున్నారని బుచ్చయ్య చౌదరి అన్నారు. అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు మాతో సంప్రదిస్తున్నారని అన్నారు. గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను స్పీకర్ 3 ఏళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. ఈనాటి ముఖ్యమంత్రి హత్యా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి కప్ట కుట్ర వల్ల పరిటాల రవి అసూలు బాశాడు, దుర్మార్గం పాలయ్యాడు. కేసు నుంచి తప్పించుకోవటం సహజంగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి కేసులో శ్రీనివాస్కు వాంగ్మూలం ఇవ్వకుండా జైలు పాలు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. సొంత బాబాయిని హత్యని సహజ మరణంగా చిత్రించడం కోసం ప్రయత్నం చేసి ఇవాళ కుట్ర వెలుగులోకి వచ్చాక దాన్ని తప్పించుకోవడం కోసం ఏ విధంగా కేసును మాఫీ చేయడం కోసం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి రాక్షస ప్రవృత్తులను ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైపోతుంది. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. రాక్షస పాలన ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోవడం కోసం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మరొకసారి పరిటాలరావు గారి 20వ వర్ధంతి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందరో యువకుల్ని కేకం ఫలితంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. ఎంతోమంది అసూలు బాశారు, అయినా కూడా పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్తలకు రక్షణగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజ్యసభకి 3 సీట్లు ఖాళీ అయినా గెలిపించుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. ఇప్పటికే 100లాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాయకుడికి దూరం అయిపోతూ ఉన్నారు. వాళ్ళంతా పిలుస్తున్నారు, రాజ్యసభలో మీ అభ్యర్థిని పెట్టండి, మేము గెలిపిస్తాం, మేము గెలిపిస్తాం. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి భిన్నంగా మేము వ్యవహరిస్తాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం, మీరు అభ్యర్థిని పెట్టండి అనే పరిస్థితిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 50 మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. మేము గెలిపిస్తాం, మీరు పెట్టండి అనే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు ఒక రాజీనామాను ఆమోదించినంత మాత్రాన పోయేదేమీ లేదు. మేము అడుగుతా ఉన్నాం, ఎప్పుడో 21లో రాజీనామా